ఏం కోసిది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతట్టున్నాయి కదా నీళ్ళ బాధలు. అరే పురాగా ఎడారికంటే అధ్వానం అవుతున్నాయి రోజు రోజుకి పరిస్థితులు. ఒక దిక్కు మీదికెళ్ళి మాడువాలిగేటట్టు ఎండలు. జరసేపు పని మీద బయటకు పోయి వచ్చి బుక్కెడు మంచినీళ్ళు తాగుదామన్నా నీళ్లు లేని రోజులు వచ్చినాయి. పోని ఏడనవో తానకి ఇట్లా అయిందంటే ఏమన్నా అనుకోవచ్చు. అరే ఏడ చూడు గివ్వే నీళ్ళ బాధలు. ఒకటి కాదు రెండు కాదు, ఏ జాగలల్ల చూడు, నీళ్ల కోసం కొట్టుకున్న కథనే అవుతుంది పబ్లిక్ ది. ఓ తాన బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కిర్రు, ఇంకో తాన ట్యాంకర్ల కడ గుమి కూడిర్రు. ఇక ఈ జాగల బాటిల్ బకెట్లు పట్టుకొని షేన్లల్ల శెల్కల పొంటి ఎగబడ్డరు. ఒక దిక్కు ఎండలు మండుతుంటే ఇంకో దిక్కు వానదేవుడే ఏడిపిస్తుండు అని నెత్తి కొట్టుకుంటురు పబ్లిక్ అంతా. ములుగు జిల్లాల వెంకటపురం మండలం ముకునూరుపాలెం ఊరోళ్ళంతా తాగనీకే నీళ్లు లేక బిందెలు పట్టుకుని రోడ్లెక్కిరు. బోరు మిషన్ భగీరథ పైపులున్నా నీళ్లు చక్కగా అందుతలేవు. ఆఫీసర్లకు చెప్పినా మా మాటలు ఎవ్వరు దేక్తలేరని సీదా బిందెలతోని రోడ్డు కడ్డం కూసొని ధర్నాలు చురు చేసిరు. ఇటు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలా రెండు రోజుల సంది మిషన్ భగీరథ నీళ్ళు ఆగిపోయినాయి. గాదానికి అధికారులు ఏదో పంపించి పంపి అన్నట్టు రెండు ట్రిపుల ట్యాంకర్లు పంపిస్తే అది వచ్చి రానట్టు ఆ నీళ్లు ఎవ్వలకు జాలక సర్కారు మీద దుమ్మెత్తి వచ్చేదాకా పోయింది. ఆ జర్రని నీళ్లు ఊరంతా ఒక్కో ఇంటికి ఏ మూలకు జాలక జుట్లు పట్టుకొని జగడం ఆడే కథ అయింది. ఇక మహబూబాబాద్ జిల్లా నర్సింహపేట బాసు తండాలైతే మరీ ఘోరం. రామ్ పంచాయతీకి కొన్ని దినాల సంది మిషన్ భగీరథ నీళ్లు రాక అటు మంచినీళ్ల బాయి మోటార్ గాలిపోయి తండా జనం అంతా అష్ట కష్టాలు పడుతుర్రు. ఆఖరికి బాటిల్ బకెట్లు పట్టుకుని షేళ్ల క్షేల్కలకు ఏడ దొరికితాడా, ఎంత దూరం అంటే అంత దూరం ఎండల వడి మరీ దొరికిన కాడికి ఎత్తుకొచ్చుకుంటుర్రు. ఎండుగలం కాబట్టి పొదుగల సూర్యుడు రాకముందుకే కైకిలికి పోయి పొద్దెక్కినాక ఇంటిన వాడొస్తే ముఖం గాడుకొనికే సుత నీళ్లు జాలతలేవు, ఇదేం కోసరా తండ్రి అని ఎత్తి కొట్టుకుంటురు. వరకు వచ్చిన కరుపుని పోయినాం, ఇప్పుడు నీరు ఎండల నీళ్ళు తెస్తున్నాం, ఎక్కడ చాలా మేము నీళ్ళు అది గోస తెస్తున్నాం మేము నీరు. ఇప్పుడు ఇంటి ముంగట నీళ్ళు తెలాలంటే లేదు, ఇంట్లో కడగాలంటే ఇంట్లో నీళ్ళు లేదు, ఇంటి ఉండాల పండుగ రోజు ఆఖరి పండుగ కాదు ఇది, ఆకలి అవుతుంది పొద్దుదాకా తిమ్మే అన్నం తినలేదు ఇప్పుడు దాకా, ఎడ్లాగా లేదు మనుషులాగా లేదు బట్టలు తడవు లేదు. ఎవ్వలకు చెప్పుకున్నా గోస తీరేటట్టే లేదు. దినామింత కరువు ఎక్కువైతుంది తప్పితే మా బాధ పట్టించుకునే నాదుడే లేదని బాధపడుతురు. షీ మరీ గింత అధ్వానం ఉంటదా నుల్లా, ఆఫీసర్లకు షెవలేమని నినొస్తలేవా, కండ్లేమన్నా మూసుకపోయినాయా, పబ్లిక్ అంతా నీళ్లు లేక గింత తిప్పలు పడుతుంటే పట్టించుకున్నోడే లేడు అనుకుంటా గరమైతురు పబ్లిక్ అంతా. ఈ సర్కారోళ్ళు సుత గంతకే ఉన్నారుల్లా, ఎన్నటికైనా నీళ్లు ఇవ్వ కదా అప్పది, ఇక ఇడిచేదేదో పబ్లిక్ గోసలున్నప్పుడు ఆదుకుంటే గింత పుణ్యం అన్నొస్తుంది, లేకుంటే ఉత్త పుణ్యానికి ప్రతిపక్షం వల్ల మాటలకు సూరుకులకు బలి కావాల్సి వస్తుంది. ఇక అటెన్క వాళ్ళ ఇష్టం, ఎంత చెప్పి నిన్నప్పుడు గీ బాధలు ఎండకాలం వచ్చేదాకా తప్పది. ఇక ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా నీళ్ళని జర పొదువు చేసి వాడుకోనరి, ఏ మన తాన కాదు కదా మస్తున్నాయి కదా అని అడ్డగోలు గోలుకో వస్తే అందరికి గదే కథ అవుతుంది. సమజైందా? వీళ్ళు మనుషులా కాదా, పెయ్యుందని ఏడ పడతాడ దుంకుడేనా, ఏం చేస్తున్నాం ఏడ చేస్తున్నాం అని చూసుకునే సోయలేదా, పైసలు ఇస్తే చాలా ఎవడే చెప్తే గది ఏడబడితే గడ దుంకుడేనా, మనిషి అన్నప్పుడు రీతి రివై ఉండాలనా వద్దా, ఆడ పెద్ద పెద్ద వాళ్ళున్నా ఏం చేస్తురు చూసి మురుస్తురు రాగాల అందాన్ని. మరి పోలీసు వాళ్ళకు సుత కళ్ళ మన్ను పడ్డదా ఎట్లా, ఏం ఘోరమున్నారా నాయన ఇల్లు, ఎందుకు ఇంత గుస్సా అవుతున్నా అంటారా. ఒకసారి గీ గణకార్యం చూస్తే మీరు నా లెక్క దిట్టుడు కాదు సీదా నరుకుతానే అంటారు. మనిషి అన్నప్పుడు ఇంత సిగ్గుశరం రీత్రీవై పెడతాడు దేవుడు, ఇలా పెట్టినట్టు లేడో లేక ఎవలేం చేస్తారు అనుకున్నారో గాని గీ బట్టెవాసు పనులకు విజిల్ కొట్టి మరీ మురుస్తురు. ఓ పారియాడ బ్యానర్ల ఏముందో చక్కగా చూడురి గదన్నట్టు కథ. ఆడ ముత్యాలమ్మ తల్లి జాతర అవుతుంది, మళ్ళా జాతర కడాయిలు చేస్తున్న ఏషాలు చూడురి ఎట్లున్నాయో, ఇక ఇది పద్ధతి అంటుండొచ్చునా, అరే జరంత అంటే జరంతనైనా భయం భక్తి ఉండాలనా వద్దా, లేక మా అంటే ఏం చేస్తారు అని గిట్లేగబడ్డరా, ఇళ్లను ఏం తీసుకొని కొట్టాలనో ఏం పాడొద్దు. చూస్తుంటేనే షిర్రెక్కుతుంది. ఇంతకీ ఏడనుకున్నారు ఈ ఘనకార్యము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలా, అయితే ఆడ వినాయకపురంలో ముత్యాలమ్మ తల్లికి జాతర చేసిర్రు. మళ్ళా జాతర అన్నప్పుడు బోనాలు పాఠాలు పోతరాజులు మైక్ సెట్టింగ్లు అవి ఇవి అని భక్తి వాతావరణం కనబడాలే, గాని అవన్నీ చేసి రాత్రిపూట డాన్స్ బేబీ డాన్స్ పేరుతోటి 10 మంది ఆడోళ్ళని తెచ్చి గిట్లా దుంకిపిచ్చిర్రు. దేవుని సన్నిధిలా దేవుని పాటలు వినబడాల్సిన టైంలా బావలు సయ్యా మర్దలు సయ్యా వీళ్ళ ఓ బ్యాడ్ బాయ్స్ అని తీర్తీర ఐటమ్ పాటల కాట ఆడిపించరు. ఇంతనన్న సిగ్గుండొచ్చిన పోని ఆడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరేమో అంటే అదీ కాదు, ఆడ 10 మంది దాకా పోలీసులు కూడా ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరు కన్నార్పకుంటా చూస్తున్నారు తప్పితే ఎవ్వలేం చేయలే. షీ
ఏం మనుషులరా నాయన, అరే గింతనా ననిపియదా, ఏం చేస్తున్నాం, ఇది అక్కడికొచ్చేదైనా కాదా అని పోని మరీ జాతర గట్టిగా చేపియాలి. అందరు ఈ జాతర గురించి మాట్లాడుకోవాలంటే ఓ భరతనాట్యము, కూచిపూడో, హరికథనో, ఒగ్గు కథనో వెటిపిస్తే కనుమరుగైతున్న సాంప్రదాయం మళ్ళా బయటకు పట్టుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఆడేదేదో దేవుని పాట కాడినా ఇంత సై ఉంటుంది, మళ్ళా చూసే పబ్లిక్ ఏమైందో కళ్ళ తెరవెట్టి మరి విజిల్ వేసుకుంటా చూస్తురు. ఇంకొన్ని దినాలైతే దేవుని తానే ఇంకెన్ని గలిసి పనులు చేస్తారో, ఎంతకు తెగిస్తారో అని తిట్టుకుంటున్నారు ముచ్చటేరికైన దైవ భక్తులు.